తల్లిదండ్రులకి కొడుక్కి మధ్య ఉన్న బంధం కాలంతో పాటు తగ్గుతుంది. అది పెద్ద వాళ్ళ చాదాస్తం వల్ల కావచ్చు, కొడుకు పని ఒత్తిడి వల్ల కావచ్చు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, లేకపోతే బ్రతకుండగా మీరు బాధపడతారు, పోయాక కొడుకు బాధపడతాడు. అక్షరాల చక్కదనం, పదాల అందం చూసే దృష్టిలో చదివే మనసులో దాగుంటుంది. ఆశలకు అంతం ఉండదు, ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా జీవించడమే జీవితం. పడిపోతే పగిలిపోయే ఫోన్కి ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి. చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. జీవితంలో బంధాలను మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు తరచు కన్నీళ్లు పెడుతూనే ఉంటారు. ఆడవాళ్ళని చిన్న చిన్న ఆనందాలు కాబట్టి వాళ్ళు చేసేది చిన్న పని అయినా మీరు ఇచ్చే ఒక చిన్న ప్రశంసకి రోజంతా ఎంతో సంతోషంగా ఉంటారు. సరస్సులో బాతులు ఈదటం చూస్తుంటే ఎంతో అందంగా ఉంటుంది. అయితే అలా ఈదటం కోసం అవి నీటి అంతర్భాగాన నిర్విరామంగా ఎంతో బలంగా కాళ్ళు కదులుపుతూనే ఉండాలి. అందమైన జీవితం కోసం కూడా అంతే చెయ్యాలి. నీతో అవసరం లేకుండా నిన్నెవ్వరు ఇష్టపడరు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. కొన్ని బంధాలను మెప్పించలేం, కొన్ని బంధాల నుండి తప్పించుకోలేం. ఇది నిజం, ఇదే జీవితం. కోడలికి కొత్తగా ఏదైనా కొనిస్తే చాలు ఆస్తి మొత్తం రాసిస్తున్నట్టు చూస్తారు. అత్త అత్తలు అందరూ అలా ఉండరు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు. అంతేకాని తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. నీ జీవితం నీది, ఎవరి నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు, నీకు నువ్వే తోడు. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎన్నడూ మోసగించకండి. మీరు అలా చేస్తే వారు ఇంకొకసారి సహాయం చేసే అవకాశాన్ని మీరు పాడు చేసినట్టయితది. ఆకాశంలో ఎగురుతున్న విమానం చిన్న తుఫాను వచ్చి కొంతసేపు బాగా ఉగిసలాడింది. పైలట్ ప్రయాణికులను సీటు బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా కూర్చోమని హెచ్చరించాడు. అందులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో వణికిపోయారు, రక్షించమని ప్రార్థనలు చేశారు. ఒక చిన్న పాప మాత్రం ఏమాత్రం భయం లేకుండా నిశ్చితంగా కిటికీలో నుండి చూస్తూ కూర్చుంది. కొంతసేపటికి ఆ ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా క్రిందికి దిగింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ఆ పాపను అడిగారు, అందరూ భయపడుతున్నప్పుడు నువ్వు భయం లేకుండా ఎలా ఉన్నావు అని. దానికి ఆ పాప చెప్పింది, ఈ విమానానికి పైలట్ మా నాన్నే. మా నాన్న నన్ను జాగ్రత్తగా తీసుకువెళ్తాడని నమ్మకం నాకుంది. అది తండ్రి మీద కూతురుకున్న నమ్మకం.